శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. యాగాలు చేసేస్తే ఎక్కడైనా వర్షాలు కురిసేస్తాయండి, మంత్రాలకి చింతకాలు రాలేస్తాయా అని చెప్పి మనం చదువుకున్న కొంచెం సైన్స్తో మన ఋషులు చెప్పిన వాటిని ఎన్నిటిలో మనం ఛాలెంజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మీకు తిరుమలలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి చెప్తాను. అలాగే మీలో చాలామంది నన్ను ఆ గంటలు మోగిన పక్క రోజు ఏం జరిగింది అని అడిగారు కదా, అది కూడా ఈ సంఘటనలో చెప్తాను. ఒకసారి 1979లో తిరుమలలో ఘోరమైన నీటి ఎద్దడి వచ్చి కొండ మీద నీళ్ళు అనేవి దాదాపుగా ఇంకిపోయాయి అన్నమాట. గోగర్భం రిజర్వాయర్ అని ఒకటి ఉంటుంది తిరుమల కొండ మీద, అదే ఇదివరకు నీళ్లు సప్లై చేసేది కొండ మీద వచ్చే యాత్రికులకి అన్ని అవసరాలకి. అయితే ఏమైంది, ఆ సంవత్సరం నీటి ఎద్దడికి ఆ రిజర్వాయర్లో ఉన్న నీళ్లు దాదాపు ఇంకిపోయాయి. అలాగనే కొండ మీద ఇంకొక 2 చెరువులు ఉంటాయి, ఆళ్వార్ ట్యాంక్ అని అలాంటివి, అవి కూడా దాదాపుగా ఇంకిపోయాయి అన్నమాట. ఇంకిపోయి చివరికి టీటీడీ వాళ్ళందరూ కలిసి, బాబాయ్ భక్తులకి మనం నీరు సప్లై చేయలేకపోతున్నాము, ఇప్పుడు భక్తుల్ని రావద్దు అని చెప్పాల్సిన పరిస్థితి వస్తోందా అని సమావేశమయ్యారు. అప్పుడు టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ PVRK ప్రసాద్ గారు, మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా ఆయన గురించి, అయితే ఆయన అన్నారు, లేదు అలా మనం ఎన్నడూ చేయకూడదు, స్వామి ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు, ఆలోచిద్దాము అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఉప్పులూరి గణపతి శాస్త్రి గారని ఒక గొప్ప వేద పండితులు ఉన్నారు, ఆయన పద్మభూషణ్ అన్నమాట, ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా కొండ మీద నీటి ఎద్దడి వచ్చింది, మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, వాటర్ ట్యాంకర్ల కింద నుంచి తెప్పించి అలాగ చాలా చేశాం, కానీ ఆ ప్రయత్నాలు ఏవి పూర్తిగా ఫలించట్లేదు. ఇప్పుడు మీరు వేద పండితులు కదా, వేదంలో దీనికి సంబంధించి ఏదైనా పరిష్కారం ఉందా, ఉంటే నాకు చెప్పండి దయచేసి అన్నారు. అంటే అప్పుడు ఆయన, ఉంది నాయన మన ఋషులు చెప్పింది, వరుణ యాగము వరుణ జపము అని ఉన్నాయి, అవి చేసేందుకు ఒక ప్రక్రియ ఉంది, అది చేస్తే కనుక తప్పకుండా వర్షాలు కురుస్తాయి అని శాస్త్రంలో చెప్పబడి ఉంది. అలాగనే గతంలో ఎంతోమంది రాజులు కరువు వచ్చినప్పుడు అవి చేశారు, ఋషుల చేత చేయిస్తే అప్పుడు ఖచ్చితంగా వర్షాలు పడ్డాయి అని చెప్పారు. అంత వెంటనే అయినా ఎలా చేయాలి అని మొత్తం అంతా కనుక్కుని, స్వామి మీరే వచ్చి చేయాలి అది మాకు తిరుమల కొండ మీద అన్నారు. అంటే అప్పటికే ఆ మహనీయులు 90 సంవత్సరాలు వచ్చిన వృద్ధులు అనమాట, ఆయన దాదాపు 100 సంవత్సరాల పాటు బ్రతికారు. అలాగే ఆంధ్రదేశంలో వేద పండితుల గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటి చెప్పుకోవాల్సిన పేరు, అంత గొప్ప ఆయన ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు అంటే. అప్పుడు ఆయన, నాయన నా వయోభారం వల్ల నేను చేయలేను, కానీ అది చేయగలిగిన ఉపాసనా పరులు కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ గురించి చెప్తాను, వెళ్ళి వాళ్ళు చేస్తారేమో కనుక్కో అంటారు. అంటే సరే అని చెప్పి PVRK ప్రసాద్ గారు ఆయన ఇచ్చిన అడ్రస్లు అవన్నీ తీసుకుని వెళితే, ప్రధాన ఋత్వికులు ఒక ఆయన, తప్పకుండా చేద్దాము, ఇదిగో ఇవన్నీ సిద్ధం చేయండి, నవంబర్ 1వ తారీఖు చేద్దాము అని ముహూర్తం పెట్టుకుంటారు. ఆయన తిరుమలకు వచ్చి అన్ని అరేంజ్మెంట్లు చేస్తారనమాట, దానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంది. చేస్తే సరిగ్గా నవంబర్ 1వ తారీఖు అయ్యి ఆ రోజు మొదలు పెట్టాలనేసరికి ఆ ప్రధాన ఋత్విక్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆరోగ్యం తేడా వచ్చి ఆ రోజు క్యాన్సిల్ అయిపోతుంది. వెంటనే ఇంకొక ముహూర్తం పెట్టుకుంటారు, పెట్టుకునేసరికి 2 రోజుల్లో ఇంకొక రావాల్సిన గ్రూప్ ఒకళ్ళకి ఏదో అడ్డంకి వచ్చి వాళ్ళు రాలేక ఆగిపోతుంది. ఆగిపోయేసరికి ఈ లోపల ఇంజనీర్లు వచ్చి PVRK గారితో, ఇంకా 1 వారం రోజులే వస్తాయండి కొండ మీద నీళ్లు, దాదాపుగా ఇంకిపోయాయండి, ఆ 1 వారం రోజులు పోయాక చివరికి స్వామి ఆలయాన్ని శుభ్రం చేయడానికి కూడా నీళ్లు ఉండవు, అంతటి ఎద్దడి, మరి ఏం చేద్దాం ఇప్పుడు అంటారు. అంటే ఆయనకి బాధ వచ్చేస్తుంది PVRK గారికి. వచ్చి 8వ తారీఖు 8 నవంబర్ 1979న మళ్ళీ ఇంకొక ముహూర్తం పెట్టుకుంటారనమాట. అప్పుడు 7వ తారీఖు రాత్రి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్తారు. వెళ్ళి అప్పటికి అందరు భక్తులు రద్దీ అంతా తగ్గిపోయాక స్వామి దగ్గర కూర్చుని, స్వామి ఏమిటి పరీక్ష, నీకు నమస్కారం చేసి మొదలుపెట్టాను, నేను సనాతన ధర్మాన్ని విశ్వసించేవాడిని, అలాగా ఒక యాగం చేద్దామంటే ఏదో ఒక అవరోధాన్ని కల్పిస్తున్నావే, ఇప్పుడు కొండ మీద నీటి ఎద్దడి వస్తే ఎంత కష్టం, నువ్వే కరుణించు స్వామి అని కన్నీటితో ప్రార్థించి ఆ రోజు బయటకు వస్తారు. ఆ రోజు రాత్రి జరిగింది ఆ విచిత్రమైన సంఘటన. ఏమైంది, అర్చక స్వాములు అందరూ తలుపులు మూసేసి ఆలయానికి పవళింపు సేవ అన్నీ అయిపోయాక బయటకు వచ్చేసారు. వచ్చేస్తే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అర్ధరాత్రి హఠాత్తుగా స్వామి ఆలయంలో జేవిజేలు పక్కన పెద్ద పెద్ద గంటలు ఉంటాయి కదా, ఆ గంటలు మోగడం మొదలుపెట్టేది. ఎంత గట్టిగా అంటే ఠంగ్ ఠంగ్ అని మోగి మొత్తం కొండలన్నీ ప్రతిధ్వనించేసి దాంతో తిరుమల కొండ మీద ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ఆలయం దగ్గర గుమిగూడిపోయారు దెబ్బకి. పత్రికా విలేకరులు, పోలీసులు, ఆఫీసర్లు అందరూ వచ్చేసారు. మొత్తం వచ్చేసి ఎలా మోగుతున్నాయి మూసేసున్న ఆలయంలోంచి గంటలు, ఎవరికి అర్థం కాల. దాంతో పొరపాటున ఎవరైనా భక్తుడిని లోపల ఉంచేసి తలుపేసామో మనం చూసుకోకుండాను, ఆ భక్తుడు బయటికి రావాలి అని కంగారులో ఆ గంటలు కొడుతున్నాడా అని అనుకున్నారు. కానీ అప్పటికప్పుడు తలుపు తీసేద్దాము అంటే అలా తీయకూడదు. ఆగమశాస్త్రం ప్రకారం ఎప్పుడు ఆలయం మూయాలి, ఎప్పుడు తెరవాలి, వాటన్నిటికీ నిబంధనలు ఉన్నాయి. సరే అయితే అని చెప్పి తాళాలు పుచ్చుకుని వాళ్ళందరూ అక్కడే నించుంటారు. నించుని తెల్లారి సుప్రభాత సేవకి వేళ అవుతుంది కదా, అప్పుడు ఆలయాన్ని తెరిచి మొత్తం అందరూ లోపలికి వెళ్ళారు. పత్రికా విలేకరులతో సహా వెళ్ళి అంగుళం అంగుళం గాలించారు ఆలయంలో, ఎవరైనా ఉండిపోయి గంటలు మోగిచ్చారా అని. ఎవ్వరూ లేరు ఆలయంలో. రాత్రి ఆ గంటలు వాటంతట అవే మోగి ఎలా మోగాయో తెలియదు. ఎవ్వరూ లేరంటే ఆలయంలో ఎవరున్నారో మనందరికీ తెలుసు కదా, ఆ మహాశక్తి మోగించింది అని అర్థమవుతుంది కదా. అప్పుడు పీవీఆర్కే ప్రసాద్ గారు, ఓహో స్వామి, అయితే యాగానికి నువ్వు అంగీకారం తెలిపావేమో, సరే అయితేను రేపొద్దున యాగం చేద్దాము అని పక్క రోజు పొద్దున్న చూసేసరికి అద్భుతంగా ఆ ఋత్విక్కులు అందరూ వచ్చేసారు. వచ్చేసి బ్రహ్మాండంగా యాగం మొదలైపోయింది. ఆ యాగంలో చాలా ప్రక్రియలు ఉన్నాయన్నమాట. కొంతమంది ఏమో నీటిలో ఇక్కడ దాకా మునిగి వరుణ జపం చేయాలి, కొంతమంది హోమాలు అవన్నీ చేయాలి. అన్నీ బ్రహ్మాండంగా జరిగిపోయాయి. 2 రోజులు అవి చేశాక 3వ రోజు ఏం చేయాలంటే స్వామివారి ఉత్సవమూర్తుల్ని తీసుకువెళ్ళి వాటికి స్నపన తిరుమంజనం అని స్నానం చేయించాలి. దాంతో 2 రోజులు యాగం అయిపోయింది. ఇంకా 3వ రోజు ఆ ప్రక్రియ చేస్తే దాదాపుగా అంతా పూర్తయిపోయినట్టే. అప్పుడు ఆ విగ్రహాలని తీసుకుని పుష్కరిణి పక్కన వరాహస్వామి గుడి దగ్గర ఉపన మండపం ఉంది కదా, అక్కడ తీసుకొచ్చి పెట్టి అప్పుడు వాటికి స్నానం చేయించడం మొదలుపెట్టారు. ఆ తిరుమంజనం అయిపోయింది అంటే ఇంక కార్యక్రమం అయిపోయినట్టే. అయిపోతే ఏమవ్వాలి, న్యాయంగా అయితే వర్షం కురవాలి. పీవీఆర్కే ప్రసాద్ గారు ఆకాశం కేసి చూశారు. చూస్తే విపరీతమైన ఎండ, ఎక్కడ ఒక చిన్న మేఘం కానీ గుర్తు కానీ ఏమీ లేదన్నమాట. అప్పుడు ఆయన, అయ్యో ఇంతటి ప్రక్రియ చేసాము, ఏమిటి అసలు వర్షమే కురిసేలా లేదు అని బాధపడి కన్నీళ్ల పర్యంతమయ్యి, స్వామి కరుణించవా నువ్వు, మేము చేసిన దాంట్లో ఏమన్నా లోపమా అని భగవంతుడికి నమస్కారం చేసుకున్నారు. చేసుకుంటే ఆ ప్రక్రియ అంతా పూర్తయిపోయింది. ఇంక ఈ విగ్రహాలని దేవాలయంలోకి తీసుకుపోయింది మలయప్ప స్వామిని. అప్పటికి కూడా ఆకాశంలో ఎక్కడ మబ్బు అనేది జాడలేదు. లేకపోయేసరికి ఈయన కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటే వెనకాల కూర్చున్న వాళ్ళలో ఒకడు, ఏమిటో యాగం అని చెప్పి ఇంత ఖర్చు పెట్టేశారు, మంత్రాలకి చింతకాయలు రాలేస్తాయి ఎక్కడైనాను అని చెప్పి విమర్శించడం మొదలుపెట్టారు. మొదలు పెడితే పక్కన ఇంకొకడు, వర్షం కురవట్లేదని నువ్వేం బాధపడకు, ఇంకో 10 నిమిషాలు ఆగు, పీవీఆర్కే ప్రసాద్ గారి కళ్ళల్లోంచి కురుస్తుంది చూస్తూ ఉండు అని చెప్పి ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడటం మొదలు పెడితే ఆయన చాలా బాధపడి, సర్లే అయితే స్వామి ఇచ్చా ఇది అని చెప్పి ఆ విగ్రహాలు అవన్నీ తీసుకుని అర్చక స్వాములు ఆలయంలోకి వచ్చేస్తున్నారు. మీకు తెలుసు కదా పుష్కరిణి నుంచి మన ప్రధాన ఆలయం ఎంత దూరం అనేది. వస్తూ ఉంటేనండి నమ్మరు, అప్పటిదాకా ఎండగా ఉన్న ఆకాశం ఒకేసారి మేఘావృతం అయిపోయింది. అయిపోయి విపరీతంగా మబ్బులు, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు కుంభవృష్టి కురిసేయడం మొదలుపెట్టింది. వాళ్ళు ఏం చేశారు, బయలుదేరే ముందు ఛత్రాలు అవన్నీ తీసుకువెళ్ళలేదు, ఎందుకంటే ఎండగా ఉంది కదా అవసరం ఏముంటుంది అని చెప్పి వదిలేశారు. అలాంటిది మరి ఉత్సవమూర్తులు తడవకూడదు కదా వర్షంలోనూ. దాంతో వీళ్ళు ఆలయం కేసు పరిగెడుతూ ఉంటే ఆలయంలో ఉన్న వాళ్ళు ఛత్రాలు అవన్నీ పుచ్చుకుని ఎదురొచ్చారు. ఎదురొచ్చి మొత్తానికి ఉత్సవమూర్తుల్ని లోపలికి తీసుకువెళ్ళిపోయారు. అప్పుడు మొదలైన కుంభవృష్టి పక్క రోజు మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఇందాక నోటికొచ్చినట్టు వాగిన ప్రబుద్ధులు ఉన్నారు, వాళ్ళు ఆ వర్షం తట్టుకోలేక వెళ్ళి రూముల్లో తలుపులు వేసుకుని కూర్చున్నారు. పక్క రోజు పొద్దున్న అయ్యేసరికి గోగర్భం రిజర్వాయర్ మొత్తం పొంగి పొరలిపోయి అక్కడున్న ట్యాంకులు, చెరువులు అన్నీ నిండిపోయాయి. అది స్వామి సంకల్పం అంటే, అది వేదానికి ఉన్న శక్తి అంటే. మనం 10వ తరగతిలో సైన్స్ చదువుకున్నాం అనుకోండి, వెంటనే వేద విద్యని, మహర్షుల్ని విమర్శించేయడం మొదలు పెడతాం మనం. మన ఉద్దేశం ఏమిటి అంటే స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగిపోయినట్టు ఏదో మంత్రం చదవగానే వర్షం కురిసేయాలి అనుకుంటాం. అవలా కుదరవు. స్విచ్ చేస్తే ఫ్యాన్ ఖచ్చితంగా తిరుగుతుంది, కానీ మంత్రాలకి కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు అవన్నీ ఉన్నాయి. పూర్వకాలంలో ఎందుకు కురిసేవంటే ఆ ఋత్వికులు చేయించేవాళ్ళు ఉండేవారు, వాళ్ళంతటి ఉపాసనా పరులు. అలాగనే ఎవరైతే చేయించుకునేవారో ఈ రాజులు, వాళ్ళు కూడా భగవంతుడి మీద, వేదశక్తి మీద ఎంతో నమ్మకం ఉండి ఎంతో శ్రద్ధగా చేసేవారు. అలాంటి వాళ్ళందరూ సమకూడి సక్రమంగా చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. అంతేకాని ప్రతి వచ్చి ఊరికే నేను చదివేస్తాను ఆకాశం నుంచి వర్షం కురిసేయాలంటే కుదరదు. అలాగా మనకు కురవడం మొదలుపెట్టింది అనుకోండి, ఏం చేస్తాడంటే ఏ సినిమా హాల్ దగ్గరికో వెళ్ళి అక్కడ ఒక పెద్ద క్యూ ఉంటే టికెట్లకి వెంటనే ఒకసారి వరుణ మంత్రం జపించేసి వర్షం కురిపించి వాళ్ళందరినీ చల్లాచెదురు చేసేసి వీడు వెళ్ళి టికెట్లు తెచ్చుకుంటాడు. అలాంటి పనికిమాలిన వాటికే ఉపయోగిస్తాం మనం. అందుకని మామూలు వాళ్ళకి అలాంటివి పనిచేయవు. పనిచేయాలంటే ఎంతో ఉపాసనా బలం ఉండాలి. ఎందుకు పెట్టారు ఋషులు దేవతలు అలాగా అంటే ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఒక బాంబు ఉంది, దాన్ని ఒక టెర్రరిస్ట్ ఎవడో తీసి వేసేసాడు అనుకోండి, బోల్డ్ మందిని నాశనం చేసేయచ్చు అంతే కదా. దానికి పెద్ద కష్టం ఏమి లేదు. బాంబు కనిపెట్టిన వాడు ఎవడో అయితే ఈ టెర్రరిస్ట్ ఒక్క నిమిషంలో నాశనం చేసేయచ్చు. అదే ఒక అస్త్రం ఉందనుకోండి, ఇప్పుడు బ్రహ్మాస్త్రం తీసుకుంటే ఆటం బాంబు కన్నా చాలా శక్తివంతమైనది మన ఋషులు ఇచ్చింది. కానీ బ్రహ్మాస్త్రం మంత్రం చదివేస్తే వెంటనే బ్రహ్మాస్త్రం పనిచేయదు. దానికోసం ఎంతో తపస్సు చేసి ఎంతో ఉపాసన చేసి ఆ మంత్రాన్ని సిద్ధింపజేసుకుంటే అప్పుడు పనిచేస్తుంది. ఇన్ని సంవత్సరాల తపస్సులో ఇన్ని సంవత్సరాల ఉపాసనలో చేసేవాడికి అరిషడ్ వర్గాలు కామం క్రోధం అలాంటివన్నీ అదుపులోకి వచ్చి వాడికి ఆ మంత్రం సిద్ధించినా సరే ఎప్పుడు తప్పుడు పని చేయడు. అందుకనే ఈ మంత్రాలన్నిటి వెనకాల అంతటి నిబంధనలు ఉంటాయి. శ్రీమాత్రే నమః. ఆగండి, ఈ వీడియోని అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.